హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి స్త్రీ నీళ్ళు బ్లాగ్స్ నెన్ మినల్మని ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో మంచి టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ కర్రీని రైస్ రోటీ బిర్యానీ దీనిలో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే క్యాటరింగ్ స్టైల్లో కంటే ఈ చికెన్ కర్రీ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ కర్రీని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ కర్రీ కోసం ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి చికెన్ని వాష్ చేసుకునేటప్పుడు లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం అలాగే ఉప్పు వేసి వాష్ చేసుకుంటే చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది ఇలా వాష్ చేసుకున్న చికెన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి ఇలా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం ఇందులోకి మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క నెక్స్ట్ ఇందులోనే ఐదు లవంగాలు నాలుగు యాలకులు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర నెక్స్ట్ ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు కర్బూజ గింజల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర కర్బూజ గింజలు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులను వేసి జస్ట్ థర్టీ సెకండ్ వేపండి చాలు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గసగసాలు కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి చిన్న దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసి అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఏడెనిమిది నిమిషాల పాటు వేగనివ్వాలి అంటే ఈ చికెన్లో నుంచి నీళ్లు వచ్చి ఆ నీళ్లు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడానికి మనకు సుమారుగా ఒక ఎనిమిది నిమిషాల వరకు టైం పడుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒకటిన బావు టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడానికి సుమారుగా ఒక ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అందుకనేసి నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని మధ్యలో కొద్దిగా ఘాట్లను పెట్టి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కట్ చేసుకునే యాడ్ చేసుకోవచ్చండి ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పదిహేను నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీని రైస్ రోటీ బిర్యానీ దీంట్లో అయినా సర్వ్ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి Thank you for watching. Support me, friends. Thank you.